హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి చైనా అయితే ఆక్సిజన్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము ఏది పడితే అది ఇస్తాం అంది మొత్తానికి అన్నిటికీ సైలెంట్ అయిపోయింది రేట్లు పెంచి అమ్ముకుందామని ప్రయత్నం చేసింది అంతే తప్ప సహాయం చేద్దామని కాదు అక్కడ ఆక్సిజన్ ట్యాంకర్లు పడున్నాయి వాటికి పర్మిషన్లు లేవు భారత్కి రావడానికి బట్ చైనా మాత్రం ఏదో పెద్ద పీకుడు పని చేసినట్టు భారత్కి సపోర్ట్ చేసినట్టు ప్రపంచం మొత్తం ఊదరగొట్టింది బట్ మళ్ళీ చైనా యొక్క రంగు బయటపడుతుంది అది వేరు విషయం బట్ చైనా నుంచి అయితే సపోర్ట్ లేదు బట్ అమెరికా నుంచి మొత్తానికి ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత అన్ని వెటకారాలు తిన్న తర్వాత అమెరికా ఇప్పుడు రంగంలోకి దిగింది సో సో అమెరికా తన మిలిటరీని కూడా భారత్కి పంపించే విషయంలో ముందుకు కదిలింది సో అమెరికా సేనను పంపిస్తోంది మరోవైపు రెమ్డెసివర్ మందుల్ని కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది సో దట్ పది లక్షల డోసుల్ని అమెరికా నుంచి భారత్కి పంపించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది ఇవన్నీ ఒక అయితే ప్రస్తుతం నిజానికి ప్రపంచ దేశాల్లో భారత్ చాలా ఇబ్బంది పడుతోంది బ్రెజిల్ తర్వాత సో భారత్ కోలుకోవడానికి సమయం పడుతోంది ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి సో రష్యా ఫ్రాన్స్ జర్మనీ మరోవైపు అమెరికా ఆ తర్వాత యూకే ఇలాంటి దేశాలన్నీ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే అమెరికాకు సంబంధించి మైక్రోసాఫ్ట్ గూగుల్ కూడా రంగంలోకి దిగి కొన్ని కోట్ల రూపాయలు మనకు చేస్తోంది సపోర్టు మరోవైపు అమెరికాకు సంబంధించిన నలభై కంపెనీల సీఈఓలు ఒక మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకొని గ్లోబల్ టాస్క్ ఫోర్స్ని ఒకటి తయారు చేశారు అందులో భాగంగా ఈ నలభై కంపెనీల సీఈఓలు ఒకటి డిసైడ్ అయ్యారు ఏమిటి అంటే తక్షణమే భారత్కు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు మనం అందించాలి ఇంకెవరైనా అందిస్తుంటే అవి సక్రమంగా అందుతున్నాయా లేదా చూసుకోవాలి అనేది ఈ గ్లోబల్ టాస్క్ ఫోర్స్ పని అని వాళ్ళు డిసైడ్ చేశారు ఈ నేపథ్యంలో నలభై కంపెనీలు భారత్కి సపోర్ట్ చేయడానికి వచ్చాయి సో భారత్కి ఏం కావాలన్నా ఈ నలభై కంపెనీలు వాటిని తీర్చడం కానీ లేకపోతే ఆ తీర్చే కంపెనీలతో మాట్లాడి సపోర్ట్ చేసి అవి మనకు అందే విధంగా చూసుకోవడం కానీ జరుగుతుంది మంచి తరుణం ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి